ఓట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్లలో ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములయ్యారు. చూశారుగా, ప్రకాశం బ్యారేజ్ లోకి బోట్లు కొట్టుకొచ్చిన ఘటనపై సీఎం మాజీ సీఎం మధ్య డైలాగ్ వార్. ఈ ఘటనకు మీరంటే మీరే కారణమన్న వాదన వినిపిస్తున్నారు. బోట్లకు వైసీపీ రంగులున్నాయని, ఈ కుట్రకోణం వెనుక ఎవరున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అంటున్నారు. అయితే టీడీపీ విజయోత్సవాల్లో ఈ బోట్లు పాల్గొన్నాయని, ఆ బోటు యజమానులు టీడీపీ నేతలకు దగ్గరివారే అని జగన్ అంటున్నారు. మొత్తంగా వరదల వ్యవహారం అటూ ఇటూ తిరిగి టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారాయి. $10.5 లక్షల అప్పు చేసి జగన్ గద్దె దిగిపోయాడని, వచ్చి ఈ బురదలో తిరుగుంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవన్నారు చంద్రబాబు. అలా చేయకుండా బెంగళూరులో కూర్చొని తమపై బురద చల్లటమేంటని ప్రశ్నించారు. అంతేకాదు, ప్రకాశం బ్యారేజ్ ను కూల్చేందుకు బోట్లు వదిలి కుట్ర చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ వాళ్లకు సిగ్గుండాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం వాళ్లకే సాధ్యమైందన్నారు. గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్సు. అదే మారిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. మరోవైపు, ప్రకాశం బ్యారేజ్ కి కొట్టుకొచ్చిన బోట్లతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జగన్ అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటితో విజయోత్సవ ర్యాలీలు చేశారన్నారు. నిందితులు ఉషాద్రి, రామ్మోహన్ తో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయని ఆరోపించారు. వరద వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి బోటు రాజకీయాలు, అక్రమ అరెస్టులను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్ల ఓనర్లు బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కూటమి పాలనలో మార్పు రాకపోతే భవిష్యత్తులో టీడీపీ వాళ్లకు జైలే గతని మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించాక ఘాటు కామెంట్స్ చేశారు. ఎల్లకాలం కూటమి పాలన ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలని, తమ ప్రభుత్వం వస్తే టీడీపీ నాయకులు ఇదే గుంటూరు జైల్లో గడపాల్సి వస్తుందని జగన్ వార్నింగ్ ఇచ్చారు. భారీ వరద వర్షాలున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చినా చంద్రబాబు రివ్యూలు చేయలేదన్నారు. మరోవైపు, బుడమేరు గండ్లు కూడా పూడ్చలేకపోయారని, పనులు చేయకపోవటానికి గత ప్రభుత్వమే కారణమని చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. ఆక్రమణలకు వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పూడ్చలేని పరిస్థితి. ఆరో తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి, ఆ పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు. ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్లు కట్టారు. ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని
ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు.